అపొస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 23వచనం చదవండి ఒకసారి. నేను ఎవని వాడనో, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో, నేను ఎవరిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత, ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, గడచిన రాత్రి ఎక్కడ నిలిచిందంట? ఆ మాట మీరు అండర్లైన్, బైబిల్లో ఒక్కొక్క మాట ఎంత బాగుంటుందంటే పౌలు గారి దగ్గర నిలబడిందంట దేవుని దూత. దేవుడు పంపించిన ఆ దూత ఎక్కడికి వచ్చేసింది? సరాసరి పౌలు గారి దగ్గరికి. పౌలు గారు ఏమన్నా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాడా? తుఫాన్ రేగిపోతుంది, భోజనాలు లేవు, సామాన్లన్నీ పడేశారు, భోజనాలన్నీ పడేశారు, బిక్కు బిక్కుమని ఆ ఓడలో తుఫాన్ వచ్చి కొడతా ఉంటే ఇటు అటు పడిపోయి భయంకర పరిస్థితులు. అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్ వెళ్ళాం నేను, బ్లెస్సీ గారు. తుఫాన్ కొట్టడం ఏంటో మాకు అర్థమైంది ఆ రోజున. పెళ్ళైన నెల రోజులు హ్యాపీగా కాసేపు వెళ్ళొద్దామని చెప్పి అండమాన్ వెళ్ళాం. వెళ్ళేసరికి ఒక వాడ ఎక్కేసాం హ్యావ్లాక్ అనే ఒక ఐలాండ్కి వెళ్దామని. తీరా మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత తుఫాను కొట్టడం ఏంటో అప్పుడు అర్థమైపోయింది. అప్పటిదాకా తుఫాను అనే పాటలు చాలా పాడేశాం, కానీ పాటలు కూడా చాలా రాసేసాం, కానీ అసలు తుఫాను కొట్టడం ఏంటంటే అప్పుడు అర్థమైంది. ఇంకా బ్రతుకుతామనే ఒక్క పర్సెంట్, ఒక్క శాతం కూడా ఆశ లేదు. ఎందుకోసం అంటే 20 అడుగులు అలా ఎత్తుకు ఎగిరిపడతా ఉంటే, మేము వెళుతున్న ఫెర్రీ అలా ఎగిరి కింద పడతా ఉంటే, కెన్ యూ ఇమాజిన్? ఒక 3 గంటలు రోలర్ కోస్టర్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? జైంట్ వీల్ ఎక్కుతాం కొంతమంది. ఏంటి, ఎగ్జిబిషన్లు వస్తున్నప్పుడు కొంతమంది జైంట్ వీల్ ఎక్కుతారు. ఎక్కేదాకా సరదాయే, ఎక్కిన తర్వాత బాబోయే ఆపేయండి, బాబోయే చచ్చిపోతున్నాను బాబోయే అని అరుస్తూ ఉంటారు. అదేంటో కానీ ఆ శబ్దంలో మన మాటలు అసలు వినబడవు. మనం బాబోయ్ బాబోయ్ అంటుంటే ఆడంటాడు, ఇంకా స్పీడ్ పెంచండి అంటాడేమో అని అనుకుని వాడో తిప్పేస్తూ ఉంటాడు పోలో మన. అడిగి తిప్పడం ఈజీ, మన లోపల కూర్చుని గుండె జారిపోతున్నట్టు ఆ జైంట్ వీల్ గట్టిగా పట్టేసుకుని మనమే దాన్ని అంతా నియంత్రించేస్తున్నట్టుగా చాలా రకాల భావాలు మనలో ఉంటాయి. ఒక్కసారి తగ్గిపోయిన తర్వాత హే బాగుంది కదా, సూపర్ ఉంది కదా, మళ్ళీ ఎక్కుతావా, ఇంకెక్కను, బాగుంది అంటే లోపల చాలా భయం ఉన్నా కానీ సూపర్ ఉంది అని. ఎందుకంటే డబ్బులెట్టు కొనుక్కుని ఎక్కారు కదా, బాగాలేదంటే మళ్ళీ అందరూ తిడతారని సూపర్ ఉంది తెలుసా? అసలు ఏదో కొద్దిగా ఒక నిమిషం భయం వేసింది కానీ అసలు తిరుగుతున్నప్పుడు ఎంత బాగుందంటారు చాలా. ఒక 3 గంటలు జైంట్ వీల్ మీద తిప్పేసామనుకోండి ఎలా ఉంటుంది ఎవరికైనా? మాకు కూడా అలాంటి ఫీలింగ్ అప్పుడు. మా ముందు ఒక ముసలి జంట ఇద్దరు ఒకళ్ళు పట్టేసుకుని ఇంకా మన జీవితంలో ఇదే ఆఖరి రోజా డియర్ అంటుంది ఆమె. ఏమంటే ముసలోళ్ళే అలా ఫీల్ అయిపోతుంటే పడుచోళ్ళు మేము అంత ఫీల్ అవ్వాలండి. పెళ్ళైన 4 రోజులైంది, అప్పటికే బ్లెస్సీ గారు చెప్పాను నేను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతానన్నాను. ఆమె అనుకుంది డైరెక్ట్గా ప్లాన్ చేశారు ఎక్కడికి, ఇక పైకే. అలాంటి సిచ్యువేషన్లు కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తాయి. అలాంటి సందర్భంలో థర్డ్ యాంకర్ హీ వాజ్ డ్రాపింగ్ ఇన్ టు ది సీ. ఆ భయంకరమైన తుఫాను మధ్యలో సముద్రంలోకి 3వ యాంకర్ వదిలేడు. అదేంటో తెలుసా? దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెసెన్స్. దేవుని దూత గడచిన రాత్రి నా దగ్గరికి వచ్చి పౌలు దగ్గరికి వెళ్ళడానికి ఏ ఒక్కరికి అవకాశం లేదు. చాలామంది పౌలును ప్రేమించే శిష్యులు ఆ సముద్ర తీరాల దగ్గర ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు, కానీ హీ వాజ్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ నోబడి కుడ్ గో టు హిమ్. ఏ ఒక్కరు కూడా అతనికి సహాయం చేయలేని పరిస్థితి. కొన్నిసార్లు మన చుట్టూ చాలామంది ఉంటారు కానీ ఎందుకో వాళ్ళు ఎవరో రాలేని పడి, రాలేక కాదు రాగలరు, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు రావాలని ఉంటుంది కానీ మన దగ్గరికి రాలేరు. వచ్చారండి కరోనా సమయంలో ఎవరైనా వచ్చారా దగ్గరికి? క్వారంటైన్లో ఉంటున్నప్పుడు ఒక్కళ్ళైనా వీడియో కాల్లో పలకరించడమే తప్ప దగ్గరికి వచ్చి హగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసే సమయం చాలామంది హాస్పిటల్ గదుల్లో ఒక్కళ్ళే ఉండి సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాలు ఆ లోన్లీనెస్, ఏంటి ఇంతమంది ఉన్నారు నా చుట్టూ, ఎంతమంది రోజు నా చుట్టూ తిరుగుతారు కానీ ఈరోజు ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి రాలేకపోతున్నారు. ఆ వచ్చే డాక్టర్ కూడా చెప్పండి పీపీఈ కిట్ వేసుకుని చాలా ప్రయత్నం చేసుకుని ఆయన ఎలా ఉంటాడో కూడా మనకు తెలియక, ఆయన నవ్వుతున్నాడో తెలియదు, లేకపోతే ఆయన ఏదన్నా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడో తెలియదు, ఆ ఎక్స్ప్రెషన్ ఏమీ తెలియకుండా డబుల్ మాస్క్ వేసుకుని వచ్చేస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందండి. పౌలు గారి దగ్గరికి ఎవరు రాలా, కానీ దేవుడు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మై డియర్ ఫ్రెండ్, గాడ్ కెన్ కమ్ టు యూ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు సముద్ర మధ్యలో ఉన్నా, అగాధ స్థలములో ఉన్న, పర్వత శిఖరాల మీద ఉన్నా, ఎక్కడెక్కడున్నా దేవుడు నీ దగ్గరికి రాగలడు. ఇదే విషయాన్ని పౌలు ధృవీకరిస్తున్నాడు. గత రాత్రి దేవుని దూత నా దగ్గర నిలిచింది. గాడ్ కేమ్ టు మీ, నాకు దగ్గరగా వచ్చాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు అన్నాడు మోషేతో, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది.
I'll come with you. నా సన్నిధి నీకు తోడుగా ఉంటది. You can claim God's presence. కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు, ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నీవు దేవుని సన్నిధిని క్లెయిమ్ చేసుకోవచ్చు. దేవా, నేను నమ్ముతున్నాను నువ్వు నాతో ఉన్నావని. అందరూ చెప్పండి ఈ మాట, దేవా నేను నమ్ముతున్నాను నువ్వు నాతో ఉన్నావని. ప్రతి పరిస్థితుల్లో నాకు తోడుగా, నీడగా ఉంటావని. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. అంటే కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన చుట్టూ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనట్టుగా ఉండే పరిస్థితి, ఎవరు దగ్గర లేనట్టుగా పరిస్థితి. పౌలు భక్తుడు ఆ భయంకర తుఫాన్లో చిక్కుపోయినప్పుడు రాత్రి, చెప్పండి ఎవరు వచ్చారట, దేవుని దూత. హీ న్యూ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని అనుభవించాడు, ఆ యాంకర్ను వేశాడు. ఐ నో గాడ్ ఈస్ విత్ మీ. ఎవరు నాతో ఉన్నా ఉండకపోయినా ప్రభు నాతో ఉంటాడు, ఉన్నాడు అనే నమ్మిక పౌలు భక్తుని ముందుకు నడిపించింది. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.